నాన్వేషణ ఇప్పుడు తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ అంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు. ఒకనొక టైంలో 2,000 శాలరీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2,00,000 వరకు సంపాదిస్తున్న యూట్యూబర్. ఫ్రెండ్స్, లైఫ్ని ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. సో ఫ్రెండ్స్, నా అన్వేషణ గారి బయోగ్రఫీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి కొత్త వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా అన్వేషణ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర ఉన్న భీమిలి అనే విలేజ్లో పుట్టాడు. అక్కడ 10th క్లాస్ వరకు చదివారు. ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అక్కడ సిచ్యువేషన్ అర్థమైపోయి ఇక్కడ జాబ్ రావడం కష్టమని తెలిసి వేరే జాబ్ చేయాలనుకున్నాడు. అన్వేష్ గారికి ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. 10th క్లాస్ చదివేటప్పుడు బార్ అండ్ రెస్టారెంట్స్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అక్కడ నెల కష్టపడితే 2,000 రూపాయలు ఇచ్చేవారట. చిన్నతనంలోనే చాలా కష్టపడేవాడు. సో అక్కడ జాబ్ రాదని అర్థమైపోయి ఖాళీగా ఉండడం ఎందుకని గోవా వెళ్ళాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసి అక్కడ టూరిస్ట్ గైడ్గా వర్క్ చేశాడు. మొదట్లో ఇండియాలోనే చేసేవాడు, ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళాడు. ఒక కంట్రీ అని కాకుండా చాలా కంట్రీస్ ఫుడ్ రెసిపీస్ అన్వేష్ గారికి వచ్చు. సో ఎలాగో టూరిస్ట్ గైడ్గా అన్ని కంట్రీస్ తిరుగుతున్నాడు కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అన్ని జాబ్స్కి వచ్చినట్టే ఈ జాబ్కి కూడా మొదట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీడియోస్ చాలా బాగా చేసినప్పటికీ కూడా ఆయనకు వ్యూస్ అనేవి రాలేదట. 6 మంత్స్ ఆపేయకుండా కష్టపడ్డాడు. ఆ తర్వాత రోజీ అనే అమ్మాయి లండన్ టు అమెరికా వ్లాగ్లో పరిచయమైంది. సో ఇద్దరు కలిసి వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అన్వేష్ గారికి సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అఖండ యాత్ర, రాకాసి నౌక యాత్ర, 100 డేస్ ఆల్ ఇండియా ట్రిప్. అఖండ యాత్ర అనేది ఒక పెద్ద బ్లాగ్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే 40 రోజులు పడవ ప్రయాణం 40 వీడియోస్గా మనకు చూపించాడు. అప్పుడు పడవ ప్రయాణం కాబట్టి సముద్రంలో ఇంటర్నెట్ లేక చాలా ఇబ్బంది పడేవాడట. ఒక వీడియో పెట్టాలంటే 5 to 8 అవర్స్ పట్టేదట. ఆ తర్వాత ఆఫ్రికన్ ట్రైబ్స్తో వీడియో చేశాడు, అవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. అక్కడ అన్ని ట్రైబ్స్తో వీడియోస్ చేశాడు, అవి కూడా వీడియోస్ చాలా బాగుంటాయని చెప్పవచ్చు. అంతా బాగుంది అనేసరికి మళ్ళీ ఒక చిన్న సమస్య వచ్చింది. అన్వేష్ గారికి ఉమా తెలుగు ట్రావెలర్ అన్వేష్ని బ్లాక్ చేశాడు అని ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ టైంలో ఉమార్ తెలుగు ట్రావెలర్ అన్వేష్ బ్రోకర్ అని ఆరోపణ చేస్తూ వీడియోని అప్లోడ్ చేశాడు. సో ఆ వీడియోని 8 లాక్స్ మంది చూశారు. ఆ టైంలో 10,000 మందికి పైగా అన్వేష్కి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ బ్రోకర్ బ్రోకర్ అంటూ అన్వేష్కి నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. అన్వేష్ టర్కీలో ఉన్నప్పుడు అన్వేష్ది తప్పులేదని జనాలు అన్వేష్ని సపోర్ట్ చేశారు. అన్వేష్ అండ్ ఉమా తెలుగు ట్రావెలర్ కలిసిపోయారు. అన్వేష్కి ప్రజెంట్ 2 లాక్స్ శాలరీ వస్తుందని, కానీ ఫ్లైట్ టికెట్స్, రూమ్స్, ఫుడ్కి ఎక్కువ పోతాయని, అన్నీ పోగా 50,000 మిగులుతాయని చెప్పాడు. ఎనీవే, మన తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఫుల్ జోస్ ఉన్న ట్రావెలర్ అంటే అది అన్వేష్ గారని చెప్పవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ నా అన్వేషణ గారి బయోగ్రఫీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి.